audio. సామెతల గ్రంథం 6:16 ఇదువ మాటగా కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు అన్నాడు. కీడు చేయుటకు త్వరపడి అనే పదాన్ని పరిశీలించండి. త్వరపడి అనే పదాన్ని మనం పరిశీలిస్తే త్వరగా అనే పదం ఎప్పుడు వినపడుతుంది మనకి? కూర్చోనేరు, ఒక నిమిషం కూర్చుంటాను అంటే కూర్చోనేరు. త్వరగా ఆలస్యం చేసిన ఆశాభంగం. మీరు ఏదైతే ఆశపడ్డారో అది దక్కించుకోవాలంటే ఆలస్యం చేయకు అంటారు. ఎక్కడ ఎగరసేపు అంటే మనం టీవీ ఛానల్ ఆన్ చేసిన వెంటనే టెలిషాప్ అనేది ఒకటి వస్తుంది. మీరు చూసారా లేదా? ఈ టెలిషాప్లో చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్క పీస్ మాత్రమే ఉంది, ఆలస్యం చేయొద్దు, వెంటనే ఫోన్ చేయండి అనేసి విపరీతంగా కంగారు పెడతా ఉంటారు. అప్పుడు వెంటనే ఫోన్ చేసేస్తూ ఉంటారు. మనలో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎప్పుడా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా ఉంటుంది మనకి. ఫోన్ చేస్తున్నాం కానీ ఫోన్ కలుస్తలేదండి. కంగారు వచ్చేస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తున్నాను, ఫోను కలుస్తలేదండి, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఫోన్ కలిసేంత వరకు కూడా మనం మనశ్శాంతి ఉండదు. అంటే ఒక వస్తువును సొంతం చేసుకోవడానికి, ఒక శరీరం మీద వేసేటువంటి ఒక వస్తువును సొంతం చేసుకోవడానికి ఎంత తొందర పడిపోతూ ఉంటావు ఒక్కొక్క క్షణంలో. నువ్వు చూడండి, బట్టల కాంప్లెక్స్కి వెళ్ళాం, ఒక చీర చూసాం. చీర చూసిన తర్వాత ఆడు అన్నాడు ఒక మాట అన్నాడు, నువ్వు కొంటావని ఆడు అలాగన్నాడు. అంతే అబద్ధం, అది వెనకాల పోల్ స్టాక్ ఉంటుంది. కానీ మాట అంటాడు, అమ్మా ఇదొక్కటే ఉంది. ఈ టైపు చీర రాలేదు కానీ శాంపిల్ కానీ ఇది ఒక్కటే దింపడమ్మా అంటారు. అప్పుడు మనసంత దాని మీద ఉంటుంది. చెప్పండి, వెళ్ళినావిడి ఏదో సాదా సీద చీర కొనుక్కొని వద్దాం అనుకుంది. ఆ చీర చూసేసరికి మనసంత దాని మీదకి వెళ్ళిపోయింది. ఆలస్యం చేసిన ఆశాభంగం, నా ఆశ తీరదనుకుంటుంది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏమండి ఇలాంటిది ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నానండి, అనుకోకుండా నా కళ్ళ ముందు అది ప్రత్యక్షమైందండి, దయచేసి ఇది తొందరగా కొనుక్కోవాలండి అంటే, అమ్మ ఎంత అని అడిగితే, ఎంతో కాదండి 10,000 అండి ఈ అప్పో సప్పో చేసి తీసుకొచ్చేయండి, లేదంటే ఇది మనకి సొంతం కాదు, తొందరగా తీసుకొచ్చేయండి అనేసరికి ఆయన కూడా ఆఫీసు సెలవు పెట్టేసి తొందరగా తీసుకొచ్చేస్తాడు. ఆ షాపు దగ్గరికి వెళ్ళి ఆ చీర సొంతం చేసుకునేంత వరకు మనశ్శాంతి అనేది ఉండదు. ఎక్కడికి? ఏంటయ్యా ఇంత తొందర నీకు అంటే, దేనికి తొందర పడుతున్నా? ఏమండి, ఎప్పుడైనా మీ హృదయములో ఒక్కసారి తలంచుకోండి, ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని వినడానికి తొందరపడ్డారా? చెప్పండి, దేవుని వాక్యాన్ని వినడానికి తొందరపడ్డారా? గబగబా స్నానం చేసేసి అడావిడిగా తయారైపోయి పరిగెత్తుకుని బైబుల్ పట్టుకుని వచ్చేసారా ఎప్పుడైనా మీ జీవితంలో? చెప్పండి, ఈ ఆతృత మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు, మీ మనసులో ఎప్పుడైనా సరే ఎప్పుడైనా బైబుల్ కోసం, దేవుని కోసం నేను ఎలా పరుగులు తీశానా, ఈ విధంగా పరుగులు తీశానా, ఒక పుణ్య కార్యక్రమాన్ని చేయడానికి ఒకవేళ ఆలస్యమైతే ఆశాభంగం అనుకుని ఎప్పుడైనా నేను ఇంత తొందరపడ్డానా, ఒక్కసారి ఆలోచించండి. ఏమండి,
ఎప్పుడైనా నేను తొందరపడ్డానా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సువార్త విషయంలో కావచ్చు, ఒకరికి మేలు చేయడం విషయంలో కావచ్చు, ఒకరికి ఆహార పదార్థాలు భుజింపచేసే విషయంలో కావచ్చు, ఎప్పుడైనా మనలో తొందర ఉందా? తొందర అందులో ఉన్న తొందర ఎందులో ఉంది అంటే కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు. పరుగులు తీసేస్తున్నారట, తొందర పడిపోతున్నారట. ఏ విషయంలో తొందర పడిపోతున్నారు చెప్పండి. సమాజం ఈరోజు మిస్ అయితే రేపు సువార్త ప్రకటిస్తానో లేదో తెలియదు. ఈ రాత్రి నేను చనిపోతే రేపటికి సువార్త అందుతుందో లేదో తెలియదు. తొందర తొందరగా సువార్తను ప్రకటించేసి మనశ్శాంతిగా పడుకొని, ఒకవేళ నాకు చావు వస్తే ఈ రాత్రే నేను చనిపోతే ప్రశాంతంగా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నీకోసం సువార్తను ప్రకటించానయ్యా అని ఆ ఒక్కరోజు అసలు సమయం లేదు అన్నట్లుగా ఏ రోజైనా పరుగులు తీశారా చెప్పండి. రేపు ఉంది కదయ్యా, రేపు ఉంటుందో లేదో ఎవరికి తెలుసండి. ఒకవేళ ఈ రాత్రే ఆ మంచం మీదకి వెళ్ళిన ఆ రాత్రి నిద్రలో నేను చనిపోతే నా ప్రభుకి ఏం సమాధానం చెప్పుకోవాలి అని అదుగో సువార్త కోసం పరుగులెత్తి పాదాలు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి. ఆలస్యం చేసిన ఆశాభంగం అన్నాడు అంటే పరుగులు తీస్తున్నా నువ్వు ఆలస్యం చేస్తే ఇదిగో ఆత్మకు భంగం. ఒక నిమిషం ఆలస్యం చేశావా అంటే దేవుని విషయంలో ఇదిగో ఆత్మకు భంగం కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక చీర శరీరానికి కప్పుకుంటాం, ఒక చొక్క శరీరానికి కప్పుకుంటాం, ఒక వస్తువులు శరీరానికి ధరింపజేస్తాం. ఈ శరీరానికి ధరింపజేస్తున్న మనకు తెలియవలసింది ఏంటంటే వస్త్రము కంటే దేహము గొప్పది. మరి దేహము కంటే ఏది గొప్పది? వస్త్రము కంటే దేహము గొప్పది, దేహము కంటే ప్రాణము గొప్పది. అసలు దేహం ఉంటేనే వస్త్రాలు ధరించుకోవచ్చు. దేహమే లేకపోతే వస్త్రాలు దేనికి ధరింపజేస్తాం చెప్పండి. దేహం ఉండాలి అంటే ప్రాణం ఉండాలి. చూశారా, ప్రాణం ఉండాలి. వస్త్రము కంటే దేహము గొప్పది, దేహము కంటే ప్రాణము గొప్పది. దేహానికి ధరింపజేసేటువంటి వస్త్రాల కోసం నువ్వు ఎంత తొందర పడిపోతుంటే, ఆలస్యం చేస్తే ఆశాభంగమని